హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్. ఈరోజు వీడియోలో అయితే పండు మిరపకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. అలాగే ఈరోజు వీడియోలో 6 రకాల పండు మిర్చి పచ్చళ్ళు అయితే చూద్దాం. ముందుగా అయితే పండు మిర్చిని తీసుకుని ఈ విధంగా తొడుములు తీయకుండానే వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ప్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. తడి అనేది ఉంటే మనకి పచ్చడి అనేది నిల్వ ఉండదు. కాబట్టి ఈ విధంగా శుభ్రంగా తొడుములు తీయకుండానే మనం వీటిని శుభ్రంగా కడగాలండి. తొడుములు తీసి మాత్రం కడగకూడదు. అలాగే ఈ పండు మిర్చి మనం వీటిలో పగిలినవి విరిగినవి ఉంటాయి కదా, అలాంటి వాటిని పాడైనవి అలాంటి వాటిని శుభ్రంగా తీసేసి మనం మంచి వాటిని మాత్రమే తీసుకుని కడిగి శుభ్రం చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తంగా 2 కేజీల పండు మిర్చితోటి ఈరోజు 6 రకాల పచ్చళ్ళు అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా నేనైతే ముందు రోజే ఇలా కడిగేసేసి మొత్తం ఆరబెట్టేసుకున్నాను నైట్ అంతాను. ఇది మరుసటి రోజు ఉదయం. ఇప్పుడు వీటిని ఇలా తొడుములు తీసేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవైతే 1/2 కిలో కాయలండి. ఇప్పుడైతే ముందుగా పండు మిర్చి పచ్చడి. మనము ఓన్లీ పండు మిర్చి ఏమీ కలపకుండా ఓన్లీ పండు మిర్చితోటే పెట్టుకునే పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. 1/2 కిలో పండు మిర్చికి 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండులో ఈనెలు కానీ గింజలు కానీ పెంకులు కానీ ఏమీ లేకుండా శుభ్రంగా అంతా కూడా క్లీన్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద ఇలా తీసుకుని పెట్టుకోవాలి. ఈ చింతపండును కూడా శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఎండలో పెట్టుకుంటే ఎక్కడైనా తడి అలాంటివి ఉంటే మొత్తం కూడా ఆరిపోతాయి. కాబట్టి ముందుగా 1 గంట సేపు ఎండలో పెట్టేసుకుంటే చింతపండు కూడా బాగా ఆరి ఉంటుంది. ఇప్పుడు 100 గ్రాముల ఉప్పు తీసుకోవాలండి. ఈ ఉప్పు అయితే రాళ్ళ ఉప్పు, పచ్చళ్ళకి కుదిరితే రాళ్ళ ఉప్పు వాడుకోండి, లేనివారు సాల్ట్ అయినా వాడుకోవచ్చు. ఉప్పును కూడా ముందుగానే ఎండలో కొంచెం సేపు పెట్టుకోవాలి. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలండి. ఇవి 2 వెల్లుల్లి పాయలను ఈ విధంగా పొట్టి తీసేసి పెట్టుకున్నాను. ఈ పచ్చళ్ళలోకి వెల్లుల్లి పాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడైతే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్ ఏ విధంగానూ తడి లేకుండా చూసుకోండి. అవసరమైతే కొంచెంసేపు ఎండలో పెట్టుకోండి. దీనిలోకి చింతపండు, మనం శుభ్రం చేసుకున్న చింతపండుని ఉప్పు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చింతపండు ఉప్పు కూడా మొత్తం ఏ విధంగా పౌడర్లా అయ్యే విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ ముక్కలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పండు మిర్చి మరీ పేస్ట్లా అయ్యేలా గ్రైండ్ చేసుకోకూడదండి. కాస్త కచ్చాపచ్చగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పండు మిర్చికి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పండు మిర్చి మిశ్రమాన్ని కూడా మనం ఇంతకుముందు తీసుకున్న బౌల్లోకే తీసుకొని ఈ రెండు కూడా, అంటే 2 సార్లుగా మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఇవి పూర్తిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 100 గ్రాముల బెల్లం తీసుకోవాలి. మీకు బెల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే దీనిని స్కిప్ చేయవచ్చు. ఇలా 100 గ్రాముల బెల్లాన్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఈ బెల్లం తురుముకున్న తర్వాత దీనిని కూడా ఈ పండు మిర్చి మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకుని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ల ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ పచ్చడికి చూపించిన కొలతలన్నీ కూడా 1/2 కిలో పండు మిర్చికి అంతా కూడా ఎగ్జాక్ట్గా సరిపోతాయండి. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే చేదు వస్తాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పండు మిర్చి మిశ్రమంలో కలుపుకోవాలి. ఇలా మొత్తం పదార్థాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గాజు సీసాలోకి లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి. దీనిని మనమైతే 3వ రోజు అయితే మనం తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అప్పటికప్పుడు తాలింపు పెట్టుకున్నా ఇది టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఇదివరకటి రోజుల్లో అయితే ఈ పచ్చళ్ళను 3 రోజుల పాటు అదే విధంగా అలా ఉంచేసి 3వ రోజు నాడు తాలింపు పెట్టి అప్పుడు వాడుకునేవారు. ఇక్కడ నేనైతే దీనిని 3 రోజుల వరకు అలానే ఉంచేస్తున్నాను. 3వ రోజు తర్వాత తాలింపు వేస్తాను. ఇదండి అచ్చంగా పండు మిర్చి పచ్చడి. దీనికి ఏమాత్రం తడి తగలకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే పండు మిర్చి ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం.
ఇక్కడైతే 1/4 కిలో పండుమిర్చిని అయితే తీసుకున్నాను. ఇంతకుముందు చెప్పినట్లుగానే వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి ఉన్న తొడమెలు తీసేసి ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు అండి, చింతపండు వచ్చేసి 30 గ్రాములు అండి, ఎందుకంటే ఇది మనకి ఉసిరికాయల్లో కూడా పులుపు అనేది ఉంటుంది కదా, అందుకని 30 గ్రాముల చింతపండును తీసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. అలాగే శుభ్రం చేసుకున్న ఉప్పు కూడా 50 గ్రాముల వరకు ఉప్పు తీసుకోవాలి. ఇవి ఉసిరికాయ ముక్కలండి, ఇవి 150 గ్రాములు ఉసిరికాయ ముక్కలండి. ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేసుకుని, అంటే ముందుగానే శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా తడి ఆరిన తర్వాత ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే వీటిని ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఉసిరికాయ ముక్కలని నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఈ 2 విధానాలు చేయట్లేదండి, నేను ఫ్యాన్ గాలికే ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండుని మిక్సీ జార్లోకి తీసుకుని ఉప్పు వేసుకుని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చింతపండు మిశ్రమంలోకి మనం శుభ్రం చేసి బాగా ఆరబెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కలను వేసుకుని, అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు అయితే ఇవి చిన్న సైజు అండి, 20 నుంచి 25 వరకు ఉంటాయి. పెద్ద సైజు అయితే 1 20 రెబ్బల వరకు వేసుకోండి. వీటిని కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చిని కూడా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమంలోకి కలుపుకోవాలి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పండుమిర్చి మిశ్రమాన్ని కూడా ఈ ఉసిరికాయ చింతపండు మిశ్రమంలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకునే పండుమిర్చి పచ్చళ్ళన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు పండుమిర్చి మాత్రం కాస్త కచ్చాబచ్చాగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకోవాలి, మరీ పేస్ట్లాగా చేసుకోకూడదు. ఇప్పుడైతే ఆవుపిండి మెంతిపిండి అండి ఇది. ఇంతకుముందు నేను చూపించాను కదా అది పౌడర్ ఎలా చేసుకోవాలో, ఆ పౌడర్ని 1 స్పూన్ వరకు ఇందులో వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిని కూడా 8 కంటైనర్లోకి తీసుకుని 3వ రోజు పోపు పెట్టుకోవాలి. ఇదైతే బయట ఉంచితే 2 నెలల వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పైనే నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే పండుమిర్చి టమాటా పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఇవైతే 1/4 కిలో పండుమిర్చి అండి. వీటిని శుభ్రం చేయడం అన్నీ కూడా అన్ని పచ్చళ్ళకి ఒకే విధంగా ఉంటుంది. 1/4 కిలో పండుమిర్చిని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇదైతే ఉప్పు అండి. ఇక్కడ ఉప్పు వచ్చేసి నేను 60 గ్రాముల వరకు ఉప్పు తీసుకున్నాను. ఇది చింతపండు అండి, చింతపండు కూడా నేను 40 గ్రాముల వరకు చింతపండును తీసుకున్నాను. మనం తీసుకునే టమాటాలను బట్టి ఈ చింతపండు అనేది అవసరమైతే కొంచెం పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ టమాటాలను 1/4 కిలో తీసుకున్నాను. 1/4 కిలో వరకు కూడా, అంటే మనకి 1/4 కిలో పండుమిర్చికి 1/4 కిలో వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే 1/4 కిలో టమాటాలు తీసుకున్నాను. టమాటాలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని తడి లేకుండా చేసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకుని ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, దానిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని ఈ టమాటా ముక్కల మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే శుభ్రం చేసుకున్న ఉప్పును కూడా దీనిలో వేసుకుని ఇవన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఈ విధంగా మనం మగ్గించుకోవడానికి ఏ విధంగా ఆయిల్ అయితే వాడాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే మీరు కొంచెం ఆయిల్ వేసుకుని కూడా ఈ విధంగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఈ టమాటా ముక్కలను మగ్గనివ్వడానికి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కల మిశ్రమం అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు, అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి ఇది మొత్తం దగ్గరగా అయ్యే వరకు దీనిని ఉడికించుకోవాలి. ఇలా టమాటా ముక్కలతో పాటే మనం చింతపండును కూడా వేసుకుని మగ్గించుకోవడం వల్ల చింతపండు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇది చూస్తున్నారు కదా, మొత్తం టమాటా ముక్కలన్నీ కూడా ముక్కల్లా లేకుండా మెత్తని గుజ్జులాగా ఈ విధంగా బాగా ఉడికిపోవాలి. ఇలా మొత్తం టమాటాలు కూడా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా దగ్గరికి అయిపోయిన దానిని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని కాస్త చల్లారనివ్వాలి. ఈ టమాటా మిశ్రమం చల్లారేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 20 నుంచి 25 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చిని కూడా వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పండుమిర్చి మిశ్రమంలోకి బాగా చల్లారిన ఈ టమాటో చింతపండు ఈ మిశ్రమాన్ని కూడా వేసుకుని
అలాగే మనం ఇంతకుముందు చెప్పాను కదా ఆవుపిండి మెంతుపిండి మిశ్రమం, దానిని కూడా ఒక స్పూన్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడిని అయితే మనం మూడవ రోజు తాలింపు పెట్టుకోవాలి. అలాగే ఈ పచ్చడి తడి తగలకుండా మనం బయటే జాగ్రత్తగా ఉంచుకుంటే 2-3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే పండుమిర్చి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడైతే 1/4 కిలో పండుమిర్చిని ఇంతకుముందు చెప్పిన విధంగానే శుభ్రం చేసి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉప్పు అయితే ఇది 50 గ్రాముల ఉప్పు తీసుకున్నాను. అలాగే ఒక మామిడికాయ, మీరు తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి తీసుకోండి. ఇక్కడ తీసుకున్న ఒక మామిడికాయ అయితే ఇది చాలా పుల్లగా ఉంటుంది, అందుకని నేను ఒకటైతే తీసుకున్నాను. ఈ మామిడికాయని పైన చెక్కు తీసి ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ మామిడికాయని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీనిలోకి ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాబచ్చాగా ఈ మామిడికాయ మిశ్రమాన్ని అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి పండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ మిక్సీ జార్కి సరిపడనని పండుమిర్చి ముక్కలు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ మామిడికాయలు, ఉప్పు, ప్రతిదీ కూడా అంటే చింతపండు అన్నీ కూడా తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాతే చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పండుమిర్చిని కూడా వేసుకుని దీనిలోకి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి, వీటితో పాటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఆవాలు మెంతులు కలిపి గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుని ఈ మిశ్రమం మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని దీనిని పోపు వేసుకోవాలి. ఈ పచ్చడి అయితే మనం అప్పటికప్పుడు పోపు వేసుకుని మనం తిన్నా బాగుంటుందండి. అలాగే ఈ పచ్చడి బయట అయితే తడి తగలకుండా 4 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం లేత మామిడికాయలు వాడతాం కదా. అందువలన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి పండుమిర్చి అల్లం కొత్తిమీర పచ్చడి అండి. ఇదైతే టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూపించిన పచ్చళ్ళు అన్నీ కూడా టేస్ట్లో దేనికదే సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా 1/4 కేజీ పండుమిర్చిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు అల్లం అండి, అల్లం వచ్చేసి 125 గ్రాములు. మనం తీసుకున్న పండుమిర్చిలో సగం వరకు అల్లం తీసుకోవాలి. ఈ అల్లాన్ని శుభ్రంగా కడిగి ఎక్కడా కూడా మట్టి లేకుండా పొట్టు తీసుకోవాలి. నేనైతే పొట్టు తీసుకోలేదు, తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర అండి, ఇది శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని తడి లేకుండా ఒక రాత్రి అంతా కూడా ఆరబెట్టుకున్న కొత్తిమీర అండి. ఇదైతే 150 గ్రాముల కొత్తిమీర అండి. ఈ కొత్తిమీర అయితే నేను తీసుకున్నది ఒక పెద్ద కట్ట కొత్తిమీర అండి. దీనిని కొలత అయితే నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత నాకు ఈ కొత్తిమీర బరువు అయితే 150 గ్రాములు ఉంది. ఇప్పుడు చింతపండు తీసుకోవాలి. చింతపండు అయితే అల్లం ఎంత తీసుకుంటామో అంతే కొలత చింతపండు కూడా తీసుకోవాలి. ఇది 125 గ్రాముల చింతపండు, దీనిని కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది బెల్లం అండి. బెల్లం అయితే మనం పండుమిర్చి ఎంత అయితే తీసుకుంటామో అంత తీసుకోవాలి, అంటే 1/4 కిలో పండుమిర్చికి 1/4 కిలో బెల్లం తీసుకోవాలి. మీకు తీపి మరీ ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది సాల్ట్ అండి, కళ్ళుప్పు ఇదైతే 100 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లాన్ని అయితే శుభ్రంగా కడిగి తడి ఎక్కడా లేకుండా పైన పొట్టు తీసుకుని గాలికి ఆరబెట్టుకోవాలి. నేనైతే పైన పొట్టు అయితే తీసుకోలేదు, మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేదంటే ఎలా అయినా ఉంచేసుకోవాలి. దీనిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది వచ్చేసి 50 గ్రాముల వరకు ఉంటుందండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం ముక్కలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై లాగా అంటే ఎక్కువ వేగే విధంగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో ఉన్న తడి కాస్త పోయే వరకు, అంటే ఈ అల్లం ముక్కలు కాస్త చిన్నగా అవుతాయి అలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం వేసుకున్న అల్లం అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఈ ముక్కలు కూడా కొంచెం చిన్నగా అయినవి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న ఈ కొత్తిమీరను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొత్తిమీరని కట్ చేయలేదండి. మీకు కావాలంటే కొత్తిమీరని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. నేను ఈ విధంగానే వేసుకుని అటువైపు ఇటువైపు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాను.
ఇది మనం శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేసుకుంటాం కాబట్టి కాస్త వడిలి ఉంటుంది కాబట్టి ఇది త్వరగానే ఫ్రై అయిపోతుందండి. నాకు 5 నిమిషాల్లోనే ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ కొత్తిమీరను కూడా ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇలా కొత్తిమీర ఫ్రై చేసుకునేటప్పుడు పాన్ పైన మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి చింతపండు వేసుకోవాలి, అలాగే కళ్ళుప్పు కూడా వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ పచ్చళ్ళన్నింటికీ కూడా పండు మిర్చి ఉప్పు అలాగే చింతపండు అన్నీ కూడా ఒకే విధంగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలోకి అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. అలాగే ఇక్కడ 20 వరకు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం తరిగి పెట్టుకున్న ఈ బెల్లం మిశ్రమాన్ని కూడా వేసుకుని వీటన్నీ కూడా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా పేస్ట్ అయ్యేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మనం బెల్లం వేస్తాం కాబట్టి ఇది పాకం వచ్చినట్లుగా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం చల్లార్చి పెట్టుకున్న ఫ్రై చేసి చల్లార్చి పెట్టుకున్న ఈ కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగ కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చిని కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చళ్ళలోకి తీసుకునే బెల్లం అయితే మంచి క్వాలిటీ బెల్లం తీసుకోండి, అంటే పాత బెల్లం కానీ లేదంటే బూరుకు పల్లె బెల్లం అంటారు కదా, అలాంటి బెల్లం అయితే తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పండుమిర్చి కొత్తిమీర మిశ్రమాన్నిలోకి ఇప్పుడు దీనిలోకి మనం ఇంతకుముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి మెంతిపిండి, దీనిని ఒక స్పూన్ వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా ఇంతకుముందు అల్లం పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దానిలో వేసుకుని ఇది మొత్తం కలిసే విధంగా పూర్తిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అయితే దీనిని కూడా మనం 3వ రోజు పోపు పెట్టుకోవాలి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని దీనిని స్టోర్ చేసుకుంటే ఇది బయటే తడి తగలకుండా ఉంచుకుంటే 4 నుంచి 5 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇప్పుడైతే గోంగూర పండుమిర్చి పచ్చడి అయితే ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఇదైతే గోంగూర అండి. ఇక్కడ నేనైతే పెద్ద కట్టలు 2 అయితే తీసుకున్నాను. ఇది శుభ్రంగా ఒలిచేసి అలాగే కడిగి తడి లేకుండా ఒక నైట్ అంతా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకున్నాను. ఇదైతే నాకు ఈ విధంగా ఆరిన గోంగూర అయితే 250 గ్రాములు అయితే ఉంది. ఇది వడిలింది కాబట్టి 250 గ్రాములు తూకం వచ్చిందండి. అలాగే అప్పటికప్పుడు తెచ్చుకున్నదైతే ఇంకాస్త బరువు ఉంటుంది. దీనికి నేను 1/2 కేజీ పండుమిర్చి అయితే తీసుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది చింతపండు అండి. ఇది 40 గ్రాముల వరకు ఉంటుంది. ఇలా 40 గ్రాములు అంటే గోంగూరలో కూడా పులుపు ఉంటుంది కదా, ఆ పులుపును బట్టి తీసుకోండి. మీకు కాస్త పులుపు ఎక్కువ కావాలంటే 50 గ్రాముల వరకు తీసుకోండి, తక్కువ కావాలంటే కాస్త తగ్గించి తీసుకోవచ్చు. ఇక్కడైతే ఉప్పు అండి. ఈ ఉప్పు 50 గ్రాముల ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దీనికోసం పౌడర్ రెడీ చేసుకోవాలి. ఈ ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోతాయి, మెంతులు చేదు వచ్చేస్తాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 50 గ్రాముల వరకు నూనె వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాడిన నూనె అంతా కూడా వేరుశనగ నూనె అండి. ఈ నూనె కాస్త వేడైన తర్వాత ఇప్పుడు మనం బాగా ఆరబెట్టుకున్న ఈ గోంగూర ఉంది కదా, దీనిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం గోంగూర వేసినప్పుడు ఇది మనకి ప్యాన్ అంతా కూడా కలపడానికి లేకుండా ఈ విధంగా గోంగూరే ఉంటుంది కాబట్టి దీనికి మొత్తం గోంగూర వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా వదిలేస్తే ఈ గోంగూర కాస్త తగ్గి అంటే కింద వైపున ఉన్నది మగ్గి కాస్త తగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు గరిటెతో మొత్తం కూడా అంటే కింద వైపుది పైవైపుకి పైనది కిందకి వచ్చే విధంగా ఇలా కలుపుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం అలా మూత పెట్టి అలా వదిలేస్తే అడుగున ఉన్నదంతా కూడా అడుగు పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ దీనిని మొత్తం కూడా దగ్గరగా అయ్యే వరకు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా తగ్గిపోయి ఈ గోంగూర దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, నాకు 5 నుంచి 7 నిమిషాల లోపు ఈ విధంగా మొత్తం కూడా మగ్గిపోయింది. నేను ఈ గోంగూరని బాగా ఆరబెట్టుకోవడంతో నాకు త్వరగానే అయిపోయింది. ఇప్పుడు ఈ గోంగూర మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులను పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్లా చేసుకున్న తర్వాత దీనిలోకి
ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 20 వరకు, అంటే 15 నుంచి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు, చిన్నవైతే 20 వరకు వేసుకోండి, పెద్దవైతే ఒక 15 వేసుకుంటే సరిపోతుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంలోకి పండుమిర్చి ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మిక్సీ జార్కి సరిపడినన్ని పండుమిర్చి ముక్కలు అయితే వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన పండుమిర్చి ముక్కలు, అలాగే బాగా చల్లారిన గోంగూర మిశ్రమం కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి వేసుకుని మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం చేసుకున్న ఈ పండుమిర్చి కాంబినేషన్లో పచ్చళ్ళన్నీ కూడా, ఇవన్నీ కూడా అన్నంలోకి కానీ వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే దోశల్లోకి, ఇడ్లీల్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక పచ్చడి అయితే పోపు ఏ విధంగా వేయాలో చూద్దాం. ఇక్కడ పోపు అనేది అన్ని పచ్చళ్ళకి కూడా ఒకే విధంగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 100 గ్రాముల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా పప్పు నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కచ్చాబచ్చాగా దంచుకోవాలి. వీటిని యాజ్ ఇటీస్గా అలా వేసుకోవడం కంటే కాస్త దంచుకుని వేసుకుంటే పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీరు వేసుకుంటే వెల్లుల్లి రెబ్బలు అదే విధంగా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇంగువ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయి అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఈ విధంగా రెండుగా చీల్చుకున్న ఎండుమిర్చి 1/4 వరకు వేసుకోవాలి. అలాగే శుభ్రం చేసుకున్న కరివేపాకు కూడా వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం రెడీ చేసుకున్న పచ్చళ్ళలో ఏదైనా కానీ పోపులో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ టమాటా పండుమిర్చి పచ్చడిని అయితే ఈ పోపు వేసుకుంటున్నాను. ఈ పోపు అయితే పూర్తిగా చల్లారకముందే, అంటే మనం స్టవ్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేస్తాం కదా, ఇలా ఆఫ్ చేసిన వెంటనే ఈ టమాటా పచ్చడి ఆయిల్ అది వేడిగా ఉండగానే ఈ టమాటా పచ్చడి వేసుకుని మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ పచ్చడికి బాగా పట్టించాలి. ఈ పోపు అలాగే ఈ టమాటా మిశ్రమం మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకుని దీనిని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని చక్కగా వేడివేడి అన్నంలో వేసుకుంటే ఆ రుచే వేరండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈనాటి వీడియో, 6 రకాల పండుమిర్చి పచ్చళ్ళు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.